ప్రయోగాలు చేయాలంటే ప్రయోగశాలే అవసరం లేదు. సరికొత్తగా సాధించాలన్న తపన ఉంటే చాలు, అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు మణితేజ. బిఏ 3వ సంవత్సరం చదువుతున్న ఈ కుర్రాడు సైకిల్ విడిభాగాలతో ఎలాగైనా మోటార్ సైకిల్ చేయాలనుకున్నాడు. అనుకున్నది సాధించాడు. ఈ తరహా ఆలోచన మణితేజకు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ప్రయత్నం కొన్నాళ్లు ఆలస్యమైంది. ఇక చేసేదేం లేక తాను చదువుతున్న కళాశాల యాజమాన్యానికి సైకిల్ టు మోటార్ సైకిల్ కాన్సెప్ట్ వివరించాడు. అది నచ్చిన వారు ప్రాజెక్టు కోసం కొంత విరాళం అందించారు. దానికి తోడు మిత్రులు కూడా ఆర్థిక సహాయం చేశారు. మెకానిక్ షాప్ లో పనిచేసిన అనుభవం మణితేజకు ఉంది. ఆ ధైర్యంతోనే స్నేహితుడి వద్ద ఉన్న తుప్పు పట్టిన స్కూటర్ను తీసుకున్నాడు. అందులో నుంచి ఇంజన్ మాత్రమే తీసుకున్నాడు. దాని ద్వారా చిన్న బాడీ పెద్ద ఇంజన్ ఉండే మోటార్ సైకిల్ తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. ఫస్ట్ ఇంజన్ తీసుకున్న మా ఫ్రెండ్ శశివర్ధన్ అని కాచిగూడలో ఉంటాడు. ఆయన తరపు నుంచి అలా ఫాదర్ ది స్కూటర్ ఒకటి ఉండే. యాక్చువల్లీ ఆ స్కూటర్ ఒక బండి కొత్త న్యూ స్కూటర్ వచ్చిన తర్వాత పక్క పెట్టడం జరిగింది. నార్మల్గా వాడతారు అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా ఇక దానికి చూసుకునే వరకు అలా అది అప్పటి వరకు ఖరాబ్ అయిపోయింది. సో అక్కడ నుంచి మనము అప్పటికీ బాడీ మొత్తం జంగు పట్టిపోయింది. ఇక తర్వాత ఆ ఇంజన్ దగ్గర నుంచి ఎప్పుడో ఉండే కాబట్టి ఇక నాకు ఆ ఇంజన్ యూజ్ అయ్యింది. యూజ్ అయిన తర్వాత ఓన్లీ ఇంజన్ యూజ్ అయింది, బాడీ ఎందుకు యూజ్ కావాలి అంటే బాడీ మొత్తం రస్ట్ అయిపోయింది. అలా ఒక్క సామాన్ కూడా అలా ఏం దొరకలేదు. ఐ మీన్ హెడ్ లైట్ కానీ బాడీ కానీ హ్యాండిల్ కానీ ఏ యూజ్ కాలేదు. యూజ్ కాకపోవడం వల్ల ఇక నాకు ఒక్కటే ఒక్కటి రీజన్ అనిపించింది, దీన్ని బాడీ ఇంకా ఇంజన్ అలగలగా ఉండాలి. చిన్న బాడీ పెద్ద ఇంజన్ లైక్ డ్రాగ్ రేస్ సిస్టమ్ ఉండాలి, డ్రాగ్ రేసర్ కాన్సెప్ట్ సిస్టమ్ ఉండాలి. సైకిల్ టు మోటార్ సైకిల్ చేయాలనుకున్న మణితేజకు మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. డిజైనింగ్ లో తప్పిదాల వల్ల కొంత డబ్బు వృధా అయింది. దీంతో డబ్బు కోసం కొన్నాళ్లు మెకానిక్ షాప్ లో పనిచేశాడు. అలా సుమారు 40,000 రూపాయలు ఖర్చు చేసి ఈ ఆవిష్కరణ చేశాడు. అక్కడ జాబ్ చేస్తూ ఇటు ఉంటారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, కానీ నాకు కొన్ని ఎక్స్పెరిమెంట్ల వల్ల ఫెయిల్ అయింది. ఆ మనీ కవర్ చేస్తూ ఇటు ప్రాజెక్ట్ తయారు చేశాను. మా ప్రిన్సిపల్కి ఎవరైతే మా టైంలో ప్రిన్సిపల్ మేడం ఉన్నారో ఆమె నర్మదా మ్యామ్కి నేను ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లెటర్ రాసిన. ఫస్ట్ అయితే నాకు స్టార్ట్ చేయడానికి 15,000 ఇచ్చింది. తర్వాత నాకు పర్సనల్గా అయితే మనీ సరిపోలేదు. సో మళ్ళీ నేను ఒక అన్న అభిషేక్ అన్నతోటి హెల్ప్ లెటర్ రాపించుకొని మళ్ళీ ఫర్దర్గా ఆయన దగ్గర నుంచి ఏమంటారు కొంచెం తీసుకొని బండికి కొన్ని ఇట్లా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ఫైనాన్షియల్గా ఎక్కడ నుంచి సాల్వ్ చేయాలని తెలుసుకొని ఇక నేను మళ్ళీ ఇంకో లెటర్ రాసి మళ్ళీ కాలేజీలో సపోర్ట్ చేస్తే అప్పుడు నాకు కొంత ఎంతో విధంగా సపోర్ట్ చేశారు. అట్లనే ఇంకా నా బిఏ ఫ్యాకల్టీ నుంచి కూడా కొంచెం సపోర్ట్ పొందింది నాకు. ఈ ఆవిష్కరణ కోసం మణితేజకు 3 నెలల సమయం పట్టింది. చేతితోనే గేర్లు వేయడం ఈ మోటార్ సైకిల్ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ బైక్ లీటర్కు 25 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుంది. సుమారు 3,000 కిలోమీటర్లు నడిచిన అనంతరం మైలేజ్ పెరుగుతుంది. ఆ తర్వాత లీటర్కు 46 నుంచి 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని మణితేజ చెబుతున్నాడు. 3 మంత్స్ పట్టింది, టోటల్గా 3 మంత్స్ పట్టింది. మామూలుగా ఇప్పుడు ఇంజన్ మొత్తం రీబిల్డ్ చేయించాం కాబట్టి ఫస్ట్ 25 వస్తుంది, దాని తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. టైట్ ఇంజన్ తిరగడం వల్ల ఎక్కువ అనేది
బండి లోడ్ తీసుకుంటుంది. ఆ లోడ్ లోడ్ తీసుకున్న తర్వాత ఏంటంటే పెట్రోల్ ఎక్కువ తీసుకోవడం వల్ల బండి మైలేజ్ ఎక్కువ ఇవ్వదు. ఇప్పుడు యాక్చువల్లీ ఒక బండి నడిపిన తర్వాత 46 నుంచి 50 వరకు ఇస్తుంది. మణితేజ 3 నెలలుగా ఇంట్లోనే ఓ చిన్న షెడ్ ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ప్రభుత్వం, దాతలు ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే సొంతంగా ఓ షెడ్ ను ఏర్పాటు చేసుకుని తన కుమారుడు మరిన్ని ఆవిష్కరణలు చేస్తాడని మణితేజ తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజ్ తరఫు నుంచి అతను 25,000 అట్లా వాళ్ళు కాలేజీ వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి అతను వచ్చిన దాంట్లో నుంచి ప్రతి వస్తువు ఒక్కొక్క వస్తువు కావాలంటే అప్పుడు ఆ వర్క్ ఆ ప్రాజెక్టుకు అది కావాలంటే అతను పోయి కంపల్సరీ ఆ తినకుండానే ఇంకా పరిగెత్తుడు అనమాట. ఒక చిన్న స్క్రూ కావాలి కానీ, చిన్న ఓచర్ కావాలి కానీ, చిన్న రిపీట్ కావాలన్నా కానీ, ఏదైనా వస్తువు దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా కావాలంటే కనుక అతను అప్పటికప్పుడు వెళ్ళిపోయి తీసుకొస్తుండే సార్. మా బాబు మణితేజ బండి కనిపెట్టిండు. సైకిల్ని, ఓల్డ్ సైకిల్ని బండిగా తయారు చేసిండు అతను. కొన్ని పాత వస్తువులు, కొన్ని కొత్త వస్తువులు తెచ్చుకొని బండిలాగా చేసిండు. 3 మంత్స్ నుంచి కష్టపడుతున్నాడు. వాడికి గవర్నమెంట్ ఏమన్నా కొంచెం హెల్ప్ చేస్తే, వాడు ఓన్ షెడ్ అనేది ఇస్తే, కొంచెం మనీ హెల్ప్ చేస్తే వాడు ఇంకేదైనా తయారు చేస్తాడని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అధికంగా పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలే ఉన్నాయి. అవకాశం వస్తే రెట్రో ఫిట్టింగ్ తో కాలుష్యరహిత వాహనాలు తయారు చేస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు మణితేజ.